దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అద్భుతం, మహా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 46 ఏళ్ల తర్వాత నిరీక్షణ ఫలించింది. పూరి శ్రీ జగన్నాథ స్వామి వారి శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ఎప్పుడెప్పుడు ఈ ఘట్టం ఆవిష్కృతమైందని కోట్లాది కళ్ళు ఎదురు చూశాయి. అయితే రత్న భాండాగారంలో దాగున్నటువంటి ఆ అద్భుతం ఏంటి? స్వామివారికి సంబంధించినటువంటి వేల కోట్ల సంపద ఏంటి? చూసే ఒక అరుదైన అవకాశం ఇన్నేళ్లకు వచ్చిందని ప్రతి ఒక్కరూ ఆశించారు. ఎంతో మంది కోట్లాది మంది టీవీలకు అతుక్కునిపోయి స్వామివారి ఆభరణాలేంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం జరిగారు. అసలు రత్న భాండాగారంలో ఏం దాగుంది, అద్భుతమైన నిధులు ఏమున్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగింది. '78 తర్వాత అంటే 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్వామివారి రత్న భాండాగారం తెరుచుకోబోతుంది కాబట్టి ఖచ్చితంగా శాస్త్రోక్తంగా స్వామివారి ఆశీస్సులతోనే ఇది సాధ్యం అనేటటువంటి ఆలోచనతో ఉదయం నుంచి కూడా గత కొన్ని రోజులుగా శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రత్యేకమైనటువంటి పూజలు సుభద్ర బలభద్ర సమేత శ్రీ స్వామివారికి కూడా విశిష్టమైన పూజలు చేసిన తర్వాత మంచి ముహూర్తాన్ని కూడా అధికారు బృందం పురోహితులంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. కరెక్ట్ గా 1:48 భాండాగారం స్వామివారి రత్న భాండాగారం తెరిచేందుకు ఇది దివ్యమైన ముహూర్తంగా ఖరారు చేసిన తర్వాత కరెక్ట్ గా అధికార బృందం అంతా కూడా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఆధ్వర్యంలో రత్న భాండాగారంలోనికి ప్రవేశించడానికి 1:28 సరైన ముహూర్తంగా బ్రహ్మ ముహూర్తంగా కూడా నిర్దేశించారు. అయితే ఈ కమిటీలో 11 మంది మాత్రమే వెళ్ళటానికి అవకాశం వచ్చింది. అయితే మనమందరం చూసాం ఒక్కొక్క తలుపు తెరుచుకుంటున్న క్రమంలో ఏముంది ఈ రత్న భాండాగారానికి కాపుగా దేవత నాగశర్పాలైనటువంటి నాగబంధనం కూడా ఉంది అని పెద్ద ఎత్తున చర్చలు జరిగిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా స్నేక్ క్యాచర్స్ ని కూడా అలర్ట్ చేశారు అధికారులు. అన్ని రకాలుగా అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమన్వయంతో ఆలయ పూజాధికారులు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీగా ఫామ్ అయి రత్న భాండాగారాన్ని తెరిచేందుకైతే ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ భాండాగారం తలుపులు తెరుచుకున్న తర్వాత ఈ రత్నాలు కానీ బంగారు కానీ స్వామివారికి సంబంధించినటువంటి నగలు కానీ వజ్రాభరణాలు ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అలాగే ప్రజలకు కూడా చూపించే ప్రయత్నం ఒడిశా ప్రభుత్వం చేయాలనుకుంది. అయితే మనం చూడొచ్చు 46 ఏళ్ల తర్వాత ఇది ఒక అత్యద్భుతమైన అవకాశంగా ఎందుకు చెప్పుకోవాలంటే మొదటి నుంచి కూడా స్వామివారి నగలకు సంబంధించి రత్న భాండాగారంపై కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. స్వామివారి నగలు మోతాదు తగ్గింది అనేటటువంటి చర్చలు జరిగిన నేపథ్యంలో మళ్ళీ కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోనికి వస్తే ఖచ్చితంగా పూరి శ్రీ క్షేత్రానికి సంబంధించినటువంటి రత్న భాండాగారాన్ని తెరిపిస్తాము అని ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకే ఇప్పుడు పూరిలో జరుగుతున్నటువంటి జగన్నాథ స్వామి వారి ఉత్సవాల నేపథ్యంలో రత్న భాండాగారం తెరిచేందుకైతే 14 జూలై మధ్యాహ్నం 1:48 సరైన ముహూర్తంగా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ప్రత్యేకమైన కమిటీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అటు పోలీసు యంత్రాంగం ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం ఇటు ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ ఇదంతా కూడా ఒక కోఆర్డినేషన్తో వెళ్ళటం జరిగింది. అయితే ఎప్పుడెప్పుడా ఒక టార్గెట్ టైంగా ముహూర్తం ఎప్పుడు దగ్గర పడుతోందా ఒక్కొక్క తలుపు తెరుచుకున్న తర్వాత రత్న భాండాగారంలో దాగి ఉన్నటువంటి అత్యద్భుతం ఏంటా అనేది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూసిన నేపథ్యంలోనే మనం చెప్పుకోవచ్చు 2వ తలుపు తెరిచే క్రమంలో ఏదైతే ఈ కమిటీ దగ్గర ఉన్నటువంటి తాళం అనేది మ్యాచ్ కాకపోవడం వల్ల దానివల్ల ఆ తలుపు ఓపెన్ కాకపోవడంతో అక్కడైతే తలుపుకి పూర్తి స్థాయిలో మళ్ళీ కొత్త తాళాన్ని అయితే అమర్చే క్రమంలో
సమయాభావం కూడా లేకపోవడంతో ఇంకా రేపు స్వామివారికి సంబంధించిన రథోత్సవం తిరిగి ఉత్సవం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇది సరైన సమయం కాదు, మళ్ళీ ఈ తాళాలు ఓపెన్ చేయటానికి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసి అందులో దాగి ఉన్నటువంటి స్వామివారి సంపద లెక్కించడానికి ఇది ఒక కొన్ని గంటల్లో జరిగిపోయే ప్రక్రియ కాదు, ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి దీనిపైన మళ్ళీ ఒక ప్రత్యేకమైన కమిటీ పటిష్టంగా ఏర్పాటయ్యి మళ్ళీ ఎప్పుడైతే ఈ రత్న భాండాగారాన్ని తెరుస్తాము అనేది అధికారికంగా ఒక తేదీని ప్రకటించడానికి ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం రేపు మాత్రం పూరిలో ఉన్నటువంటి శ్రీక్షేత్రంలో జగన్నాథ స్వామివారి తిరుగు రథోత్సవం ఉండటం వల్ల ఈరోజు అనుకున్న సమయానికి రత్న భాండాగారంలోనికి 1:28 కమిటీ 11 మంది సభ్యులు ప్రవేశించినప్పటికీ కూడా సమయాభావం లేకపోవటం, అందులోనూ ఆ తాళం డోర్స్ ఏవైతే ఓపెన్ కాకపోవడం వల్ల దాన్ని మళ్ళీ గ్రిల్ పెట్టి ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు, మళ్ళీ కొత్త లాక్ కూడా అమర్చారు. కాబట్టి ఇది పూర్తిగా మళ్ళీ ఒడిశాకు సంబంధించినటువంటి పూరికి సంబంధించిన జిల్లా కలెక్టర్కి ఆ కీని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళీ ఒక అధికారికంగా ఒక హై కమిటీని దీనిపైన వేసి పటిష్టమైన చర్యలు తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ భాండాగారాన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తాము తెరుస్తాము ఆ తర్వాత ఫర్దర్గా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన కూడా ఇవ్వటం జరిగింది. ఏదేమైనప్పటికీ సినిమాల్లో మనం చూస్తాం ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా మనం నేరుగా చూడం, కాబట్టి ఎప్పటికీ అది ఒక అద్భుతమే. అలాగే పూరికి సంబంధించి శ్రీక్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క సంపద ఆనాడు రాజుల కాలంలో స్వామివారికి అమ్మవార్లకి సమర్పించినటువంటి వజ్రాలు, వైడూర్యాలు, నగలు, అలాగే బోలెడంత సంపద స్వామివారికి 1,000 కోట్లకు సంబంధించినటువంటి భూముల పత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని రత్న భాండాగారంగా మనం పిలుస్తూ ఉన్నాం. అయితే 1978లో లెక్కించిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ భాండాగారం తెరుచుకోకపోవడంతో అప్పటికీ ఉన్నటువంటి సంపద మొత్తం అలాగనే పటిష్టంగా భద్రపరిచే ఉందని అనేక రకాల అనుమానాల నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని పెద్ద చర్చ దేశవ్యాప్తంగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఇప్పుడు ఉందో ఒక స్టాండ్ తీసుకొని అన్ని కూడా మనం నేరుగా చూడం, కాబట్టి ఎప్పటికీ అది ఒక అద్భుతమే. అలాగే పూరికి సంబంధించి శ్రీక్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క సంపద ఆనాడు రాజుల కాలంలో స్వామివారికి అమ్మవార్లకి సమర్పించినటువంటి వజ్రాలు, వైడూర్యాలు, నగలు, అలాగే బోలెడంత సంపద స్వామివారికి 1,000 కోట్లకు సంబంధించినటువంటి భూముల పత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని రత్న భాండాగారంగా మనం పిలుస్తూ ఉన్నాం. అయితే 1978లో లెక్కించిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ భాండాగారం తెరుచుకోకపోవడంతో అప్పటికీ ఉన్నటువంటి సంపద మొత్తం అలాగనే పటిష్టంగా భద్రపరిచే ఉందని అనేక రకాల అనుమానాల నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని పెద్ద చర్చ దేశవ్యాప్తంగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఇప్పుడు ఉందో ఒక స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో మేము ఫామ్ అయితే గనుక స్వామివారి రత్న భాండాగారాన్ని తెరిచేందుకు హామీ ఇస్తున్నామన్నారు. ఆ హామీ మేరకే ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం, జస్టిస్ విశ్వనాథ్ రద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఫామ్ చేసి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు, పోలీసు బలగాల మధ్య పూర్తి స్థాయిలో పూరి పరిసర ప్రాంతాలన్నీ కూడా వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ మహోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు పూరికి, మరొకవైపు ప్రత్యేకమైన ముహూర్తంలో స్వామివారి రత్న భాండాగారం తెరుచుకోబోతుందని వార్త దావానంలో వ్యాపించడంతో, ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా రావటంతో అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయిలో స్వామివారికి భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చేరుకోవటంతో పూర్తి స్థాయిలో కిక్కిరిసిన వాతావరణం అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే సమయాభావం లేకపోవడం వల్లనే ఇప్పుడు పూర్తి స్థాయిలో రత్న భాండాగారాన్ని తెరవలేకపోతున్నాము. కాబట్టి తదుపరి ఒక సరైన ముహూర్తాన్ని మళ్ళీ నిర్ధారించి కమిటీ వేసుకుని పటిష్టమైనటువంటి ఒక ముహూర్తాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్తోంది ఒడిశా ప్రభుత్వం. కెమెరా పర్సన్ శ్రీనితో లక్ష్మి, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.